Hello friends, welcome to Telugu Law Students. Evaraithe AP Lawcet 2022 samvatsaramlo AP Lawcet exam rasi seat raani vallu evaraithe unnaro వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పాట్ అడ్మిషన్స్లో కూడా ఈ కాలేజీకి సంబంధించిన డేట్స్ అంటే వస్తామన్నారు కానీ రాలేదు. కానీ ఇప్పుడు డేట్స్ అయితే రావడం జరిగింది. అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీసెంట్గానే వీళ్ళ కాలేజీకి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆల్మోస్ట్ ముందు బ్యాచెస్ జరుగుతున్నాయి, కానీ లాస్ట్ ఇయర్కి సంబంధించి మాత్రం అప్రూవల్ అయితే రాలేదని చెప్పి ఆగిపోవడం జరిగింది. చాలామంది వెయిట్ చేశారు. సో మొత్తానికైతే సుమారు ఒక 60 సీట్లు వరకు ఈ కాలేజీలో ఖాళీలు అయితే ఉన్నాయి. ఎవరైతే 2022 లాసెట్ ఎగ్జామ్ రాసి ర్యాంక్ వచ్చి సీట్ రాని వాళ్ళు లేదా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ కాలేజీలో అయితే 23వ తారీఖున మనకు స్పాట్ అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి అటెండ్ అయితే ఖచ్చితంగా 60 సీట్లు ఉన్నాయి కాబట్టి ఓన్లీ 3 ఇయర్స్ అండి. సో వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు. కాలేజ్ అయితే చాలా బాగుంటుంది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అన్నమాట. సో యూనివర్సిటీలో జ్యోతిరావు పూలే లా కాలేజ్. సో గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి దీనికి ఫీజెస్ కూడా తక్కువగా ఉంటాయి. అంటే స్పాట్ అడ్మిషన్ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే రియంబర్స్మెంట్ అనేది రాదు. అయినప్పటికీ ఫీజెస్ అనేది తక్కువగానే ఉంటాయి. సుమారు 4,000 వరకు ఫీజు ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత హాస్టల్ కూడా ఉంది. గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. హాస్టల్స్ కూడా 2,500 ఆ బడ్జెట్లో అయితే మనకు మంత్లీ ఉంటుంది. ఫుడ్ కూడా బాగుంటుంది అని అయితే ఆల్రెడీ స్టూడెంట్స్ సీనియర్స్ చెప్తున్నారు నాకు. సో దీనికి సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయంటే కింద మనకు ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ వెబ్సైట్లో చూడండి. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లేటెస్ట్ అప్డేట్స్లో మనకు దానికి సంబంధించిన స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన గైడ్లైన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడే ఉండడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి 23వ తారీఖు డైరెక్ట్గా కాలేజ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందండి. సో కాలేజ్ అడ్రస్ కూడా వెళ్ళే వాళ్ళు క్లియర్గా చూసుకోండి. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన హోమ్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. అలాగే కాంటాక్ట్ అస్లో కూడా మీరు వెళ్ళి అడ్రస్ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ అనేది ఉంది. అక్కడికి వెళ్ళి అడ్రస్ చూసుకొని మీరైతే డైరెక్ట్గా వెళ్ళాలి 23వ తారీఖు. సో ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎవరైతే లాసెట్ 2022 రాసి సీట్ రాకుండా ఉన్నారో. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయింది. ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, చూద్దాం ఒకసారి. తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది 3 ఏళ్ళ లా కోర్స్కి ఈ నెల 23న స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి. సో 1,000 రూపాయలు అయితే మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూద్దాం. సో ఇదైతే అప్లికేషన్ ఫామ్ అండి. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫిల్ చేసి 23వ తారీఖు తీసుకెళ్ళండి. అప్లికేషన్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ ఇంటూ 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఫర్ 2022-23 సంవత్సరానికి. మీ నేము, అలాగే గార్డియన్ పేరెంట్ నేము, అలాగే ఏజ్, క్యాస్ట్, రిలీజియన్, నేటివ్ అడ్రస్, అలాగే అడ్రస్, అలాగే మొబైల్ నెంబర్, క్వాలిఫికేషన్ అంటే 3 ఇయర్స్ వాళ్ళే అప్లై చేయాలి కాబట్టి, అంటే డిగ్రీ చదివిన 3 ఇయర్స్ వాళ్ళే, 10+2+3 ప్యాటర్న్లో చదివిన వాళ్ళే అప్లై చేయాలి. 3 ఇయర్స్ ఎల్ఎల్బి అండి ఇది. తర్వాత డిగ్రీ పాస్ పర్సంటేజ్ ఓసీబీసీ ఎస్ఎస్టీకి, అలాగే ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, అలాగే యూనివర్సిటీ నేమ్, లాసెట్ ర్యాంక్ కార్డు నెంబర్, అలాగే ర్యాంక్, అప్లికేషన్ ఫీజు, అలాగే ట్రాన్సాక్షన్ యూటీఐ నెంబర్, అవన్నీ కూడా మీరు అక్కడ ఫిల్ చేయొచ్చు. 14th నెంబర్ది. తర్వాత ఇక్కడ మీరు డేట్ స్టేషన్ సిగ్నేచర్ చేయొచ్చు. ఇది అప్లికేషన్ ఫామ్. ఇది డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి తీసుకెళ్ళండి. తర్వాత మనము గైడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా నేను ఆ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేయడం జరిగిందండి. సో ఏమేమి సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్లాలనేది ఇక్కడ క్లియర్గా అయితే ఉండడం జరిగింది. సో ఇది గైడ్లైన్స్ ఫాము. సో ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ టేకెన్ అడ్మిషన్ సో ఫార్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్. క్యాండిడేట్ షెల్ నాట్ బీ అలౌడ్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. కాబట్టి ఇంతవరకు అడ్మిషన్స్ తీసుకునేవారు, అంటే 2022 లాసెట్ రాసి తీసుకునేవారు, అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకుండా అయితే వెళ్ళకూడదు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ పర్సంటేజెస్ అనేది మనకు ముందుగానే తెలుసు. ఓసీ క్యాండిడేట్స్కి అయితే 45% అనేది ఉండాలి డిగ్రీలో. సో ఒకవేళ డిగ్రీలో రాకపోయినా పీజీలో వచ్చినా సరే వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. అంటే పీజీలో 50% లేదా 45% వచ్చినా సరే వెళ్ళొచ్చు వాళ్ళు. తర్వాత బీసీ క్యాండిడేట్స్కి 42, ఎస్సీఎస్టీ వాళ్ళకి 40% ఉండాలి. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అనేది మనము కట్టాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ ఫీజ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ అబోవ్. తర్వాత ఓకే సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి డిగ్రీకి సంబంధించినవి, అవేంటో ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, కన్సాలిడేటెడ్ మార్క్స్ మేమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్. సో మార్క్స్ మేమో డిగ్రీకి సంబంధించి తీసుకెళ్ళాలి, మార్క్స్ మేమో, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, అలాగే లాసెట్ 2022 ర్యాంక్ కార్డ్ ఒకటి, అలాగే స్టడీ సర్టిఫికేట్స్ అండి. లాస్ట్ 8 ఇయర్స్కి సంబంధించి తీసి అంటే 8-7 ఇయర్స్ చూస్తారు, అంటే ఇంటర్మీడియట్ నుంచి
నైన్త్ క్లాస్ నుంచి చూడడం జరుగుతుంది. కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవి తీసుకెళ్తే సరిపోతుంది. 6-10 ఉన్నా అది కూడా తీసుకువెళ్ళండి. సో స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, 6-10 అలాగే ఇంటర్ డిగ్రీ వీటికి సంబంధించి తీసుకెళ్ళండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లోకల్ వాళ్ళు అవసరం లేదు, రెసిడెన్స్ అవసరం లేదు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, ఓసీ అయితే అవసరం లేదు, మిగిలిన వారు తీసుకెళ్ళండి. తర్వాత ఆధార్ కార్డు లేదా ఎనీ గవర్నమెంట్ ఐడి అయితే తీసుకెళ్ళాలి. తర్వాత కిందకు వచ్చేసినట్లయితే 1000 రూపాయలు ఫీజు అనేది వాళ్ళకి పే చేయాలన్నమాట ఈ స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే. సో రీయంబర్స్మెంట్ అయితే రాదండి, కానీ ఫీజు మాత్రం తక్కువగానే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇది కాలేజీకి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు ఈ సర్టిఫికేట్స్. ఒకవేళ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. సో నాన్ లోకల్గా ప్రూవ్ చేయాలంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అని చెప్పి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఎంఆర్ఓ గారి ఆఫీస్లో ఉంటుంది. తర్వాత దానికి సంబంధించిన ఫస్ట్ అయితే 23వ తారీఖున మనకు స్పాట్ అడ్మిషన్స్ అనేది ఆ కాలేజీలో జరుగుతాయి. సో మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు మీకు ఇన్ఫామ్ అయితే చేస్తామని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది లాసెట్ అంటే స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్. తర్వాత అప్లికేషన్ ఫామ్ మీరు చూసారు, అది ఫిల్ చేసి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని 23వ తారీఖున మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళాలి. సో అక్కడ మీకు అన్ని వాళ్ళు ఇంక ప్రాసెస్ అంతా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ 60 సీట్లు ఉన్నాయి కాబట్టి సో చక్కగా చదువుకోవచ్చు, మంచి కాలేజు కాబట్టి మీరు జాయిన్ ఆల్మోస్ట్ అందరికీ వచ్చేస్తుంది. ఎంతమంది వెళ్తున్నారో 60 సీట్లు వచ్చేస్తాయి. సో ఈ దీన్ని ఆపర్చునిటీని యూస్ చేసుకోండి.